స్వాగతం. లాక్డౌన్ టైంలో ఎవరికి ఏ రోగం వచ్చినా అది డాక్టర్లకు పండగే అవుతుంది. నిన్న మొన్నటి దాకా 100 తీసుకున్నవారు 200 తీసుకున్నవారు మరో 200 కన్సల్టేషన్ ఫీజు వసూలు చేస్తున్నారు. కరీంనగర్ లాంటి చోట్ల 500 గుంజుతున్నారు. కానీ పెద్దపల్లిలోని డాక్టర్ రాజు, డాక్టర్ పావనిలు కేవలం 10 రూపాయలకే వైద్యం చేయనున్నట్లు ప్రకటించారు. కష్టకాలంలో తాము ఏదైనా చేయాలనే లక్ష్యం ఆశయంతో ఫీజు తగ్గించామని ప్రకటించారు. అందరికీ నమస్కారం. మేము డాక్టర్ రాజు ఆర్థో యాక్సిడెంట్ అండ్ జనరల్ హాస్పిటల్ తరఫున డాక్టర్ రాజు ఎంఎస్ఆర్తో అండ్ డాక్టర్ పావని ఎండి జనరల్ మెడిసిన్ ఆధ్వర్యంలో 10 రూపాయలకే కన్సల్టేషన్ ఫీజు కింద ఓపీ చూద్దాం అనుకున్నాము. ఎందుకంటే మెయిన్ కూడా ఈ కరోనా పేషెంట్లను బాధ పడిన వాళ్ళను వాళ్ళ ఆర్థిక పరిస్థితులను చూసి చలించిపోయి సొంత లాభం కొంచెం మానుకొని కొంచెం సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలి అనుకున్నాము. సో అందువల్ల మేము సోమవారం నుండి 10 రూపాయలకు కన్సల్టేషన్ ఫీజు మాత్రమే తీసుకొని మిగతా ల్యాబ్ మెడికల్ ల్యాబ్లో కూడా కొంచెం కన్సెషన్ ఇచ్చుకుంటూ కొంచెము ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజానికి ఉపయోగపడే విధంగా ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళ మనోధైర్యాన్ని పెంచుదాం అనుకుంటున్నాము. యాక్చువల్లీ ఏమైందంటే మేము ఒక 2-3 ఫ్యామిలీస్ మా దగ్గర ఫ్యామిలీస్ కూడా మొత్తం ఆర్థికంగా నష్టపోయడం వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ చూసిన తర్వాతనే మాకు ఇట్లాంటి వచ్చింది. అది మేడం గారి సహకారంతో మేము ఇంకా ముందుకి కూడా అంటే కరోనా టైం తర్వాత కూడా ఈ కన్సల్టేషన్ ఫీజు తక్కువలో రన్నింగ్ చేద్దాం అనుకుంటున్నాము. స్వార్థం అట్లాంటిది ఏమీ లేదు. మేము నిష్పక్షపాతంగా సర్వే చేద్దామనే మోటోతోనే మేమిద్దరము ఒక సంయుక్తంగా డిసైడ్ అయ్యి నిర్ణయించుకొని మేము ఇప్పుడు ప్లాన్ చేశాము. ఇది మండే నుండి స్టార్ట్ చేస్తాము. మండే నుండి నిరంతరంగా కన్సల్టేషన్ 10 రూపాయలతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ అది కూడా నామమాత్రం ఫీజు ఎందుకు పెట్టామంటే జస్ట్ ఫ్రీగా అనే దాని బదులు 10 రూపాయలు అనేది పెట్టాల్సి వచ్చింది అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. థ్యాంక్ యూ. అంటే జిల్లాలో ఇటువంటి ఆలోచనతో ఇంకెవరైనా స్టార్ట్ చేస్తున్నా మీరే ప్రస్తుతం అయితే నేనే స్టార్ట్ చేస్తున్నా. ఇంకొకరు స్టార్ట్ చేస్తే చాలా సంతోషం అండ్ వెల్కమ్ కూడా వెల్కమ్ చేయండి. అంటే ప్రజలకు మంచి జరుగుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎవరైనా హర్షిస్తారు కదా. అంటే ఇప్పుడు 10 రూపాయల నామమాత్రం ఫీజు తోని మీరు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది కదా, దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేస్తాం, కంప్లీట్ గా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం. ఈవెన్ ఈ కరోనా అయిపోయేంత తర్వాత కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ కరోనా సిచ్యువేషన్ మాత్రం జన ఈ పబ్లిక్ను పైకి తీసుకెళ్ళాలని, ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు కదా, చాలా మంది నష్టపోయి ఉన్నారు. ఒక్కొక్క ఫ్యామిలీలో అయితే వైఫ్ అండ్ హస్బెండ్ లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని హాస్పిటల్స్ వల్ల అంటే ఆ ట్రీట్మెంట్ వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు ఒక మనోస్థైర్యం కోసం మేము స్టార్ట్ చేసాం. అంటే కేవలం కరోనా పేషెంట్లకే చూస్తారా? కాదు కాదు, కరోనా పేషెంట్స్ కాదు, అందరికి. అంటే యాక్చువల్లీ అంటే నా పరంగా చూస్తే నేను డాక్టర్ చిన్నప్పటి నుంచి కొంచెం సోషల్ సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో తీసుకున్నాను. మా వల్ల ఉపయోగం జరగాలి. మేము కూడా పబ్లిక్ నుండే వచ్చాం, సమాజం నుండే వచ్చాం కాబట్టి మేము సమాజంలో యాజ్ ఎ డాక్టర్గా ఈ టైంలో మేము డాక్టర్ వృత్తి అందించడం అనేది గాడ్ గివెన్ గిఫ్ట్ అనుకుంటాం, దేవుడు ఇచ్చిన వరమే అనుకుంటాం. తల్లిదండ్రులు అంటే మా పర్సనల్ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అయినాయి, కరోనా బారిన ఎఫెక్ట్ అయినాయి. ఆ తర్వాత తెలిసింది అంటే లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్ అండ్ వెరీ షార్ట్. వీ హ్యావ్ టు అంటే మనం ఒక ఇంప్రెషన్ అనేది సొసైటీలో కలగజేయాలి, అంటే మంచి ఇంప్రెషన్ కలగజేయాలి. అందువల్ల తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్తో, డాక్టర్ పావని తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్తో, మా తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్తో మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మా తల్లిదండ్రులు అడిగాం, మనకు మనీ ఇంపార్టెంట్ కాదు, కొంచెం సర్వీస్ కూడా ఇంపార్టెంట్ అన్నారు. సో ఈ విధంగా మొదలు పెట్టాం. రిక్వెస్ట్ చేసేది ఏమనగా, ఇప్పుడు ఇనిషియల్గా మీకు చాలా మంది ఏంటంటే వెంటిలేటర్కు ఆక్సిజన్ మీకు వెళ్ళిన పేషెంట్స్ ఆల్రెడీ వరకు 10-15 డేస్ దాకా ఫీవర్ వస్తుంది, దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. నెగ్లెక్ట్ చేసినాక 10-15 డేస్ అయినాక సీరియస్ కండిషన్, ఆక్సిజన్ సాచురేషన్ పడిపోయాక ఆక్సిజన్ వెంటిలేటర్ మీదకి వెళ్తున్నారు. అలా కాకుండా మా కరోనా వచ్చింది మాకేం, అంటే కరోనా లైఫ్లే మాకేం కాదులే, మేము స్ట్రాంగ్గా ఉన్నాము అనే ఫీలింగ్ చాలా మందికి ఉంది. మరి ఐరన్ బాడీ మాకేం కాదు, మేము ఏం పీపుల్, కానీ అలా కాదు. ఇనిషియల్గా ఫస్ట్ సింటమ్ అంటే ఫీవర్ కానీ, దగ్గు కానీ, లూజ్ మోషన్స్ కానీ, హెడేక్ కానీ, ఇలాంటి సింటమ్స్ ఉన్నప్పుడు ఇనిషియల్గా మనకి కరోనా పాజిటివ్ అన్నప్పుడు హోమ్ ఐసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు కరోనా నుంచి మనము డెత్స్ అనేది తగ్గించుకోవచ్చు. చాలా డెత్స్, మోస్ట్ ఆఫ్ ద డెత్స్ నెగ్లిజెన్స్ వల్లనే అవుతున్నాయి.
సో ఇనిషియల్ గా ఏదైనా ఒక సింటమ్ ఈవెన్ కరోనా కాకుండా కామన్ కోల్డ్ వచ్చినా కూడా ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ చేసుకొని సో దట్ మనము బయటపడచ్చు కరోనా కావునా కాదా, దాంతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేవ్ అయిపోతారు. ఇబ్బంది పడుతున్నారు, ఆ మనోధైర్యం ఎప్పుడు కోల్పోవద్దు. మేము సిద్ధంగా ఉన్నాము, మేము అవైలబుల్ ఉంటాము, మేము ఫోన్ కాల్ కూడా రిసీవ్ చేసుకుంటాము. సో ఒకసారి కాకపోయినా ఒక మిస్డ్ కాల్ వచ్చినా తర్వాత అయినా కాల్ చేసేసి ఎంక్వైరీ చేసేసి ఫాలోఅప్ చేస్తాము. మా దగ్గరికి వస్తే కనుక మేము ఫ్రీగానే ట్రీట్మెంట్ ఇస్తాము, దాంట్లో ఎటువంటి ఖర్చు ఏమి తీసుకోవాలనుకోలేదు. మందులపై కూడా వాటి మీద కూడా డిస్కౌంట్ ఇద్దామని మేము ప్రిపేర్ అయినాము. యాక్చువల్లీ వాట్ ఎవర్ ఇట్ మే బి మేము జాగ్రత్తగానే సర్వీస్ కోసమే చేస్తున్నాం. ఈ కరోనా పాండమిక్ అందరూ రికవర్ అయిపోవాలి, నార్మల్ అయిపోవాలి, మనం మాస్కులు లేకుండా ఉండే ప్రపంచం మనం మళ్ళీ చూడాలి, అది గోల్.